సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి కార్మిక సంఘాలు. అధికార పార్టీ అనుబంధ సంఘాన్ని ఓడించేందుకు ఎత్తులేస్తున్నాయి. సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాలకు ముంచుకొస్తున్న ముప్పేంటి? అధికార పక్షానికి ఎందుకు ముఖం చెల్లటం లేదు? సిరులగని సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలతో కార్మిక సంఘాలు యాక్టివ్ అయ్యాయి. విజయమే ధ్యేయంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార గుర్తింపు కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఓడించాలన్న వ్యూహంతో ఉన్నాయట ఇతర కార్మిక సంఘాలు. ప్రతి కార్మిక సంఘం ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధమే కావడంతో సింగరేణిలో ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ ని మరిపిస్తున్నాయి. నూట ఇరవై ఏడేళ్ల ఘనచరిత్ర కలిగిన సింగరేణిలో తొలిసారి 1998లో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఏఐటియుసి విజయభేరి మోగించింది. ఇప్పటిదాకా మొత్తం 5 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలుత ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే ఎన్నికల్ని 2003 ఎన్నికల తర్వాత కాలపరిమితిని 4 ఏళ్లకు పెంచారు. 2012 ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ కార్మిక విభాగం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం విజయం సాధించింది. వారసత్వ ఉద్యోగాలు సాధిస్తామన్న ప్రధాన హామీతో పాటు తెలంగాణ సెంటిమెంట్ అప్పట్లో టీవీజీకేఎస్ విజయానికి కలిసొచ్చాయి. అయితే వారసత్వ ఉద్యోగాల్ని ఇప్పించడంలో గుర్తింపు సంఘం విఫలమైంది. దీంతో మరోమారు కార్మికుల్ని ఒప్పించి విజయం సాధించడం సవాల్గా మారింది. ఈ పరిస్థితిని సానుకూలంగా చేసుకుని సింగరేణిలో పట్టు సాధించాలన్న ఉబలాటంతో జాతీయ కార్మిక సంఘాలున్నాయి. సింగరేణి సంస్థలో నిబంధనల ప్రకారం ఏఐటియుసి, సిఐటియు, హెచ్ఎంఎస్, ఐఎన్టీయుసి లాంటి ప్రధాన జాతీయ కార్మిక సంఘాలతో పాటు మొత్తం 17 సంఘాలకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉంది. అయితే జాతీయ కార్మిక సంఘాలకు దీటుగా ప్రాంతీయ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నిలబడింది. అయితే వారసత్వ ఉద్యోగాల విషయంలో వైఫల్యంతో పాటు సంఘ నాయకుల కుమ్ములాటలతోనే కాలం గడిపారన్న అసంతృప్తి కార్మికుల్లో ఉంది. టీబీజేకేఎస్ మాత్రం ఎప్పటికైనా వారసత్వ ఉద్యోగాలు తమతోనే సాధ్యమని ప్రచారం సాగిస్తోంది. పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల్ని విస్తృతంగా ప్రచారంలో వాడుకోవాలనుకుంటోంది. అయితే టీబీకేఎస్ ను ఓడించాలంటే మిగతా సంఘాల మధ్య ఐక్యత తప్పదన్న చర్చ జరుగుతోంది. అవసరమైతే కలిసికట్టుగా పోటీ చేసి పొత్తు రాజకీయాలు నెరపాలనే ప్రతిపాదన కూడా తెరపైకొచ్చిందట. ఈసారి అధికారంలోకి రాకపోతే అది తమ మనుగడకే ప్రమాదమని జాతీయ కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. జాతీయ కార్మిక సంఘాల పోరాట చరిత్రపై అవగాహన ఉన్న కార్మికుల సంఖ్య తగ్గిపోతూ ఉండటమే దీనికి కారణమంటున్నారు. ఇప్పటికే 50% పైగా పాతతరం కార్మికులు రిటైర్ అయ్యారు. ఒకప్పుడు 1,25,000 దాకా ఉన్న కార్మికుల సంఖ్య ప్రస్తుతం 56,000కు పడిపోయింది. ఈసారి అధికారం చేజిక్కించుకోకపోతే మరో 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల నాటికి ఉనికి కోల్పోతామన్న భయం జాతీయ కార్మిక సంఘాల్లో ఉందంటున్నారు. తమ పోరాటాలపై అవగాహన ఉన్న కార్మికుల రిటైర్మెంట్కు ముందే అధికారంలోకి వస్తే ఆ తర్వాత కొత్తగా వచ్చే కార్మికుల్ని తమ వైపు తిప్పుకోవచ్చునని జాతీయ కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఇందుకోసం అవసరమైతే ప్రధాన జాతీయ కార్మిక సంఘాలన్నీ కలిసికట్టుగా పోటీ చేయాలన్న పొత్తు రాజకీయాల చర్చ కూడా సాగుతోందట. ప్రధాన జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటియుసి, ఐఎన్టీయుసీల మధ్య సూత్రప్రాయంగా చర్చలు కూడా జరిగాయని సమాచారం. అయితే సింగరేణిలో కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం కార్మిక సంఘాలు పొత్తులు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలిస్తే ఏదో ఒక రిజిస్టర్ సంఘంపైనే పోటీ చేయాలి. దీంతో గెలుపు సాధిస్తే ఆ తర్వాత అధికారం ఎలా పంచుకోవాలన్నదే పెద్ద సమస్య. ఎన్నికల సమయంలో ఏ రిజిస్టర్డ్ సంఘం పేరుతో కలిసికట్టుగా పోటీ చేస్తున్నాయో దాని పేరే వినిపిస్తుంది. మిగతా భాగస్వామ్య సంఘాలు డమ్మీ అయిపోతాయి. ఇదే సందర్భంలో సింగరేణిలోని చెక్అఫ్ సిస్టమ్ ప్రకారం ప్రతి నెల గుర్తింపు కార్మిక సంఘాలకు సంస్థ నుంచి 6 నుంచి 8 లక్షల దాకా నిధులు నేరుగా అందుతాయి. వీటన్నింటిపై ముందే అవగాహన కుదిరితే తప్ప పొత్తుతో పోటీకి అడుగు ముందుకు పడదు. ఏఐటీయుసి, ఐఎన్టీయుసి మధ్య ఇప్పటికే పొత్తుల చర్చలు జరుగుతున్నాయని, మరో బలమైన కార్మిక సంఘం హెచ్ఎంఎస్ కూడా వీటితో చేతులు కలుపుతుందన్న చర్చ సాగుతోంది. మొత్తం మీద తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి చెక్ పెట్టేందుకు తమ మధ్య వైరుధ్యాల్ని పక్కనబెట్టి జాతీయ కార్మిక సంఘాలు ఒక్కటయ్యే అవకాశం సమీప భవిష్యత్తులో కనిపిస్తోంది.